తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో నల్లరాతి కొండ గృహలో మహాదేవుడు స్వయంభూగా కొలువై ఉన్నాడు. ఆ మహాదేవుని దర్శించాలంటే దాదాపుగా మనం వంగి ఆలయంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. అక్కడ స్వామి ఎలా కొలువారో చూద్దాం. అక్కడ నల్లరాతి కొండలో మహాదేవుడు స్వయంభూగా వెలిసి ఉన్నాడు. భక్తులు వెళ్ళాలన్నా నుంచుని వెళ్లేందుకు అవకాశం ఉండదు. దాదాపుగా 4 అడుగులు ఎదర ఎంట్రన్స్లో మనకు కనిపించగా దాదాపు లింగాకారం వద్దకు వెళ్ళేసరికి కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. దీంతో అక్కడికి వెళ్ళిన వారంతా కూడా మఠం వేసుకుని కూర్చునే మహాదేవుని దర్శించాలి. అటువంటి ప్రకృతి సోయిగం నడుమ మహాదేవుడు భక్తుల్ని కటాక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమంగి మండలం జడ్డంగి గ్రామంలో ఈ అతి పురాతనమైన మహాదేవుని ఆలయం ఉంది. ఈ ఆలయానికి జడ్డం గ్రామం నుండి 1 కిలోమీటర్ పాటు ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. దాదాపు శతాబ్దాల చరిత్ర ఈ దివ్యక్షేత్రానికి ఉన్నట్లుగా స్థానికులు తెలియజేస్తున్నారు. దాదాపు మనకి ఇక్కడ కనిపిస్తున్న మహాదేవుని దర్శించాలంటే మనం దాదాపుగా ఒంగుని ఆలయంలోకి ప్రవేశించాలి. మనకి కనిపిస్తున్న ఈ నల్లరాతి కొండ దాదాపుగా ఇదంతా కూడా నల్లరాతి కొండ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ నల్లరాతి కొండ ప్రాంతం దిగువన ఒక స్వరంగం మనకి కనిపిస్తుంది. ఆ స్వరంగంలో స్వయంభూ మహాదేవుడు కొలువై ఉన్నాడు. దాదాపు కొన్ని 100 సంవత్సరాల కిందట మునులు మహానుభావులంతా కూడా ఇటువైపుగా వెళుతున్న తరుణంలో సాక్షాత్పు ఈ పరమశివుణ్ణి దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వయంభూ మహాదేవుడు సాక్షాత్పు కాశీ మహాదేవుడు ఈ ప్రాంతంలో కొలువైనట్లుగా వారు పేర్కొంటున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. పూర్తి అటవీ అరణ్య మార్గంలో ఇక్కడ మహాదేవుడు కొలువై ఉన్నాడు. పక్కనే మనకి జలపాతం సైతం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులంతా కూడా ఈ జలపాతంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ నల్లరాతి కొండ గృహలో ఉన్న మహాదేవుణ్ణి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శిస్తారు. అక్కడ దర్శించాలంటే మఠం వేసుకునే మహాదేవుడికి పూజలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక బయట మహాదేవుడి విగ్రహం సైతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో అనేక శివాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ శివాలయం మాత్రం పూర్తిగా కొండ ప్రాంతంలో నల్లరాతి కొండ గృహ లోపల భాగంలో మహాదేవుడు కొలువై ఉన్న నేపథ్యంలో ఒక రకంగా చూడటానికి అత్యంత ఆధ్యాత్మిక పరంగా ఇక్కడ మహాదేవుడు భక్తులను అనుగ్రహిస్తారు, కటాక్షిస్తారని చెప్పుకోవచ్చు. సంతాన ఈశ్వరుడుగా కూడా ఇక్కడ పేరుగాంచారని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా చెబుతారు. దాదాపుగా ఈ ప్రాంతంలోనే కాదు సుదూర ప్రాంతాల్లో వివాహం కాని దంపతులు ఈ నల్లరాతి గృహలో కొలువైన మహాదేవుణ్ణి దర్శిస్తే మహాదేవుడు సంతానం ఇస్తారని ప్రగాఢ విశ్వాసంగా చెబుతారు. పూర్తి అటవీ ప్రాంతం, ప్రకృతి సోయిగం, ఎత్తైన పచ్చని కొండలు, పక్కనే సెలయర్. ఈ దివ్యక్షేత్రానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఈ సెలయేరులో భక్తులంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించి మహాదేవుణ్ణి, ఈ గృహలో ఉన్న మహాదేవుణ్ణి దర్శించి, పూర్తిగా నల్లరాతి గృహలో ఉన్న మహాదేవుని దర్శించి ఆధ్యాత్మిక ఆనందం పొందుతున్నారు.